అనగనగా రాగమతి శైలచుండు దినగ దినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినూర వేమ. ఈ పద్యం మీకు గుర్తుందండి. దీని మీనింగ్ మీకు గుర్తుందా? పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది, తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుందన్నది దీని అర్థం అన్నమాట. మరి వేపాకే తీయగా ఉన్నప్పుడు బీట్రూట్ జ్యూస్ తాగగా తాగగా ఇది తీయగా ఉండదా, నాకు నచ్చదా అనేసి మళ్ళీ అయితే బీట్రూట్ చేయడం స్టార్ట్ చేశానండి జ్యూసు. మరి ఈసారి పిల్లల రియాక్షన్ ఎలా ఉంది, నా రియాక్షన్ ఎలా ఉంది అన్నది మిస్ కాకుండా చూడండి. ఈసారి అయితే మొన్నట్లాగా పెద్ద బీట్రూట్ కాకుండా చిన్న బీట్రూట్ తీసుకున్నాను, అలాగే ఒక రెండు క్యారెట్లు తీసుకున్నాను. దీనిలోకి అయితే రెండు స్పూన్ల పంచదార కూడా వేసాను, అలాగే కొంచెం పుదీనా కూడా వేసానండి. మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది అనేసి. లాస్ట్ టైం అయితే హనీ వేసాను, లెమన్ వేసాను. ఈసారి హనీ లెమన్ వేయకుండా ఇది వేసాను అనమాట. మన సబ్స్క్రైబర్స్ అయితే దీంట్లోకి మీరు యాపిల్స్ వేయండి, స్ట్రాబెరీస్ వేయండి అన్నారు. ప్రజెంట్ అయితే ఇంట్లో ఇవేమీ లేవు. ఇదిగో బొందా తీపికొందా పంచదార వేసాను బోల్డు. ఫస్ట్ ఫస్ట్గా తాగేయాలి, అలా తీస్తే తాగలేరు. మన తల్లి ఎలా ఉందమ్మా, ఇలా చూసి చెప్పు. బొందా ఫస్ట్గా తాగే. మరి మను పైకి బాగుంది అని చెప్తుంది, కానీ దాని ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? చంపేస్తుందిరా బాబు అమ్మ అనేసి అనుకుంటుందండి. బట్ మా శానమ్మ అయితే బంగారం అండి, ఏది పెట్టినా బాగాలేదు అందు చక్కగా తాగేస్తుంది. వెరీ గుడ్, తీసుకొచ్చే తాగమ్మా, ఫాస్ట్గా తాగేయాలి. అంత స్లోగా అయితే తాగలేవు, తాగే మను. మన తల్లి ఫాస్ట్గా తాగమ్మా, ఇదిగో తాగితే బ్లడ్ ఆడుతుందంట, రక్తం పడుతుంది, తాగు తాగమ్మా. నచ్చలేదా? ఏ పంచదార వేసాను కదా మను. మన తల్లి పంచదార కూడా వేసాను కదా బాబా, తాగవే. ఎంతసేపు అయినా తాగట్లేదండి, ఇంకందుకనేసి నేను తాగిస్తున్నాను. నేను చూసారా పిచ్చదానిలా ఉన్నాను, జడ వేసుకోలేదు ఏమీ లేదు, ఇంట్లో పనులతో సరిపోతుంది అలాగా. ఇంకా నేను ఎందుకు ఇంత బలవంతంగా తాగిస్తున్నానంటే, మనుకి మొన్న డాక్టర్ చెప్పారు పిల్లలకంట బ్లడ్ సరిగ్గా ఉంటేనంటండి ఆకలి బాగా వేస్తుందంట. మా మను అసలు ఏమి తినట్లేదు డాక్టర్, చాలా విసిగిస్తుందంటే కొంచెం బ్లడ్ పడాలమ్మా, బ్లడ్ పడితే అది ఆకలి వేస్తుంది, బ్రెయిన్ చెప్తుంది బాగా తినాలి అన్నట్టు అని చెప్పారనమాట. పర్లేదు, తీపిగానే బాగానే ఉంది. మను తాగగా కొంచెం వదిలేసిందండి, ఆ కొంచెం నేను తాగాను. పర్వాలేదు, ఈసారి పంచదార వేశాను కదా, బీట్రూట్ జ్యూస్ బాగానే వచ్చింది, మరీ అంత వరస్ట్గా అయితే లేదనమాట. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్లో కొంతమంది మీ మస్కిటో నెట్ ఫిట్టింగ్ బాగా చేశారండి, అది వీడియోలో చూపించవచ్చు కదా అని అడిగారండి. మేము అంతకుముందు పెట్టుకున్నది ఎల్లో కలరు, అయితే అది నార్మల్దండి. మేము ఏం చేసామంటే నాలుగు వైపులా దానికి దారాలు ఉంటాయి కదా, అంటే దాన్ని ఏమంటారు తాడులు లాంటివి కట్టేసి విండోస్కి మేకులు అవి పెట్టి అలా కట్టుకున్నామన్నమాట. అయితే అది ఏమవుతుందంటే బాగా డెలికేట్గా ఉంది, ఇట్టే చిరిగిపోతుందండి. మనం ఒకసారి లోపల పెట్టుకోవడం మర్చిపోతున్నామా, దోమలన్నీ వచ్చేసి బాగా కుట్టేస్తుంది అనమాట. ఇంకా లోపలికి వచ్చి బయటకు వెళ్ళటం తెలియక దోమలు అక్కడే ఉండి కుట్టేసి మళ్ళీ రక్తం తాగేసి మా రక్తం అంతా తరిగిపోయి మళ్ళీ వచ్చి కుట్టేసి ఇలాగా కుడుతూనే ఉంటున్నాయి. ఇంకా బాగా విసుకొచ్చేసింది ఆ దోమల తరితో మాకు. అలాగే పిల్లలు కూడాని బాగా ఎక్కేసి తొక్కేసి చింపి పడేశారు దాన్ని. ఇంక అందుకనేసి అది తీసేశాను, విండోస్కి కడతా ఉంటుంది అనేసి అది తీసేసామన్నమాట. మళ్ళీ ఇదిగో అమెజాన్లో మా హస్బెండ్ కొత్తది అయితే బుక్ చేశారండి. అయితే ఇది మేము ఫస్ట్ ఇది ఫిట్టింగ్ అది కష్టంగా ఉంటుందేమో రాదేమనుకున్నాం, కానీ ఓపెన్ చేయగానే ఇది టెంట్ లాగా ఓపెన్ అయిపోయింది అనమాట. ఈ దోమల తర అయితే ఇంకా మనకి అటువైపు ఇటువైపు కూడా మనకి జిప్పులు అయితే వచ్చినాయండి, చాలా చక్కగా ఉంది. అందుకనేసి ఇంకా ఇది మా హస్బెండ్ కొన్నారు. ఇది మనకి గ్లోరోడ్ మీషో ఇలాంటి యాప్స్లో కూడా ఉందండి, అందులో అయితే మనకి 400-500కే వచ్చేసింది దోమల తర. అయితే మేము ఏంటంటే మంచి కంపెనీ తీసుకుందాము అనేసి ఇది తీసుకున్నాం అనమాట. ఇది అయితే మనకి 2000 ఉంది ఎంఆర్పి, బట్ 890 రూపీస్కి అయితే వచ్చిందనమాట. ఇదిగో దోమల తర అయితే కొత్త తీసుకున్నామండి. ఇది ఫిట్టింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, ఇబ్బంది పడక లేదు. అంతకుముందు తీసుకున్నాం కదా మేము దోమల తర ఎల్లోది, అంగో బ్యాక్ సైడ్ ఉంది చూడండి. అలాగా మేము తాడులు కట్టుకుని అలాగే తలుపులు
రెండు మూల అలాగా పెట్టుకున్నాము. అస్తమాన తాడులు తలుపులు తీస్తున్నప్పుడు అవి తెగిపోవడము, లేదా తలుపు ఎక్కువగా తీసినప్పుడు దోమల తెర చిరిగిపోవడము, ఇలా అవుతుందన్నమాట. అయితే ఇంకా దోమలు అన్నీ లోపలే ఉంటున్నాయి, దానివల్ల ఇంకా కొత్తదైతే తీసుకున్నామండి. ఇది వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఏమైందంటే, ఇది మంచం మీద ఇలా పెట్టుకోవాలి కదా, మంచం అనేది మనకి కొంచెం చిన్నది అయిపోతుంది, ఇది కూడా కొంచెం స్పేస్ని తీసుకుంటుంది కదా, ఇంకా మనకి అదే ప్లేస్ కదా అన్నట్టుగా చిన్నగా అయిపోయింది మంచం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మంచం అయితే ఏమి చిన్నది అయిపోదు కానీ మన ఫీలింగ్ అంతే అనమాట. ఇదైతే బాగుందండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే అమెజాన్లో చూడండి, మస్కిటో నెస్ట్లు అని కొడితే మీకు వస్తుంది. అండ్ దీని నేమ్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. మనకి ఇది నాలుగు వైపులా ఇలాగ ఎలాస్టిక్ అయితే వచ్చిందండి, పరుపు కిందకు దురుపుకోవడం కోసము. ఇది మాది 5-6 మంచం అనమాట. 6-6 మంచానికి కూడా సరిపోతుంది దోమల తెర. మాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉన్నదంతా పరుపు కిందకైతే ఫోల్డ్ చేసేసుకున్నాము. సో చూసారా, దోమల తెర అయితే ఇంత బాగుంది. మా షాను మను ప్రస్తుతానికి ఇంట్లో లేరు, పక్కింటికి వెళ్ళారు మాదిరి వాళ్ళ ఇంటికి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది చూపించి ఒక సర్ప్రైజ్ ఇస్తాము. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎల్లో నెట్టే ఉంది మామూలుది. ఇదిగో జిప్ అయితే వచ్చిందండి. మనం పడాలని లాగేసామంటే ఊడిపోద్ది, డెలికేట్గా ఉంది. అలాగే జిప్ ఫ్రంట్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది, అంటే మనం బయటకు వచ్చేసినప్పుడు క్లోజ్ చేయడానికి ఉంది. అలాగే లోపలికి వెళ్ళి క్లోజ్ చేసుకోవాలనుకుంటే లోపల వైపుకి కూడా ఉన్నాయన్నమాట. సో చాలా చక్కగా ఉందండి ఇప్పుడు దోమల తెర. దోమల బాధే లేదు. అయినా మీకు నమ్మండి నమ్మకపోండి, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఉంది హైదరాబాదు. విపరీతమైన దోమలు అనమాట. నేను మా ఫ్రెండ్స్ని చాలామందిని అడిగాను, ప్రతి ఒక్కళ్ళు అయ్యబాబు దోమలు బతకనివ్వట్లేదు, చంపేస్తున్నాయి, విపరీతమైన దోమలు అంటున్నారు. దోమల మందు కొడుతున్నా కూడా చావట్లేదు, ఏంట్రా బాబు ఈ దోమలు, దోమలు లేని ఇల్లే లేదా అని అనిపిస్తుంది, అంత విసికిస్తున్నాయి దోమలు. మీకు కూడా అలా ఉన్నాయి లేదా అన్నది కామెంట్ చేయండి. సో ఇదిగోండి, మేము తీసుకున్నదైతే ఇది క్లాసిక్ మస్కిటో నెట్ అండి. ఇది మనకి ఎలా ఫిట్ చేయాలి ఏంటి అన్నది ఇక్కడ ఉంది. మనం ఏం కష్టపడక్కర్లేదు, చాలా ఈజీగా ఉంది. వీటితో పాటు 3 స్టార్స్ ఇచ్చారండి. ఎక్కడైనా దోమల తెర చిరిగిపోతే మనము ఆ స్టార్స్ పెట్టుకుని ఆ చిల్లుని క్లోజ్ చేసేసుకోవచ్చు అంట. ఇదిగో మనకైతే ఇది 899, అంటే 1 రూపీ తక్కువ, 900 రూపీస్ పడింది అనమాట. ఇదిగో షాను మనం వచ్చారు, సర్ప్రైజ్. ఒక సర్ప్రైజ్ ఇస్తాను మీ ఇద్దరికి. కమ్ డోంట్ టచ్, చిరిగిపోద్దే. బాగుందా? జాగ్రత్తగా తీయాలి, జిప్లో ఇవి తీయకూడదు, నేనే తీస్తాను సరేనా? గుర్తుంచుకో షాను, మనం పడుకున్నప్పుడు మాత్రం మంచం ఎక్కాలి, నీ ఇష్టం ఎక్కేసి నెట్ చింపితే ఊరుకోను. అర్థమైందా? నెట్ చింపేశారని మళ్ళీ ఇది తీసుకున్నాము. బాందా? ఉండవా, నీకు జిప్ తీయడం రాదు, నేను తీస్తాను. మళ్ళీ అది అసలే చాలా డెలికేట్గా ఉంది. మీరిద్దరు అందరికి దూరం తల్లి, ఓపెనింగ్ చేయండి ఫస్ట్ టైం. ఆగా కూర్చుండు, ఎన్ని ఇంకో చేయకూడదు, పెట్టండి జిప్పు పొద్దున. వెళ్ళండి బిజ్జు పాపలు, బిజ్జు పాపలు. ఎంత చేయండి, నచ్చిందా? హ్యాపీ మస్కిటో నెట్ అయితే హ్యాపీ అండి, బాగుంది, మాకు నచ్చింది. పిల్లలు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్స్ పడుకున్నప్పుడు కూడా చక్కగా నెట్ వేసేస్తుంటే వాళ్ళకు దోమలు కుట్టట్లేదు, ప్రశాంతంగా ఉంటుంది. చూసారా మా పిల్లలు, మాకే మంచం సరిపోవట్లేదంటే వాళ్ళు పడుకున్నప్పుడు పక్కన టెడ్డీ బేర్సు ఇలాంటి బొమ్మలు కూడా పెట్టుకుంటారు. ఎనీవే పిల్లలైతే హ్యాపీగా పడుకుంటున్నారు ఆఫ్టర్నూన్స్. ఇది ఇంకా అయితే రోజు నైట్ అయితే సంతకు వెళ్ళానండి, సంతలో నుంచి అయితే ఇవన్నీ తీసుకొచ్చాను. ఏమేమి తీసుకొచ్చానంటే మ్యాంగోస్ తీసుకొచ్చాను. మన మా హస్బెండ్ అయితే కేజీ 120కి తెచ్చారు, నేనైతే బేరం అడుకుని కేజీ 60కి తెచ్చాను. పిల్లలు కర్బూజా, స్వీట్ కార్ను, పచ్చిమిరపకాయలు ఇవన్నీ తెచ్చాను. యాక్చువల్లీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకురాలేదు, ఉన్నాయి ఆల్రెడీ ఫ్రిడ్జ్లోని, ఇంకా ఉన్నాయి కదా ఇంకెందుకులే ఎక్కువ తెచ్చుకోవడం అనేసి లేని మట్టికి తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా సంతలో నుంచి అయితే నేను పువ్వులు అవి తీసుకొచ్చాను. ఈ పువ్వులు ఎందుకు కొంటున్నానో నాకే అర్థం కావట్లేదు, ఎండకి వాళ్ళ దగ్గరే ఎండిపోయి ఉంటున్నాయండి, పెద్దగా ఫ్రెష్ అయితే ఉండట్లేదు. నేను ఇంకా ఫ్రైడే కదా నెక్స్ట్ డే అనేసి తెచ్చాను.
పిల్లల కోసం అయితే స్వీట్ కార్న్ ఇడ్లీ అయితే బాగా తింటుంది మను అని తెచ్చాను. తెచ్చి తాగానే మను అయితే ఎలక పిల్లల కొరికేసిందండి వాటిని. దానికి ఏంటో ఉడికిచ్చిన తినడం కన్నా ఇలా తినడం ఇష్టము. ఇంకా పిల్లలకి మెయిన్గా మా షానమ్మకి మనుకి మ్యాంగో తినడం ఇష్టము. అండ్ ఇప్పుడు ఇది మనకి సీజనల్ ఫ్రూట్ కదండి, ఖచ్చితంగా పిల్లలకి సీజనల్ ఫ్రూట్ పెట్టండి. మనకి ఇందులో చాలా న్యూట్రిషన్స్ అందుతాయి. ఇంకా కర్బూజా కూడా చవగ్గా వస్తుంది, వాటర్మెలన్ చవగ్గా వస్తుంది కాబట్టి ఎక్కువగా మేమైతే ఏది చవగ్గా వస్తుందో అదే తింటాము. మనము ఎక్కువ కాస్ట్ పెట్టుకునే తినక్కర్లేదండి, చవకకొచ్చినవి తిన్నా కూడా మనకు అన్నీ అందుతాయి. ఇంకా దొండకాయలు తెస్తే షాను అయితే వాళ్ళ డాడీని, నన్ను, వాళ్ళ చెల్లిని, అలాగే దాని ఫేస్ అయితే దొండకాయలతో తయారు చేసిందనమాట. ఇంకా మనము సంతకవి వెళ్ళినప్పుడు మనం బేరం ఆడుకుంటా, అలాగే ఒక్కళ్ళని ఒక ఖాతా పెట్టుకుని ఒకళ్ళ దగ్గర ఎక్కువగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కొంటూ ఉంటే మనకి తక్కువ కాస్ట్కి వస్తాయండి. బేరం ఆడడం అన్నది ఒక కళ, ఆ కళ అన్నది రావడం కూడా గొప్పే. మీకు వచ్చా లేదా అన్నది కామెంట్ చేయండి. నాకు మరీ అంత రాదు కానీ పర్వాలేదు. అండ్ సంతల నుంచి అయితే ఇదిగో గాజులు అయితే కొనుక్కు తెచ్చుకున్నానండి. డైలీవరీ బ్యాంగిల్స్ లేవని కొనుక్కు తెచ్చుకున్నాను. డజన్ 25, 2 dozens 50 rupees అనమాట. సో బేరం ఆడడం మీకు తెలియకపోతే కింద కామెంట్ చేయండి, ఎలా బేరం ఆడుకోవాలి ఏంటన్నది. నాకు తెలిసింది నేను ఒక వీడియో అయితే చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇదైతే షాను వాళ్ళ స్కూల్లో ఫోటో ఏంటి, టీచర్ వాళ్ళు ఇది గోడకు అంటించారన్నమాట. మా షాను ఉంది కదా ఈ ఫోటో నాకు కావాలి మేడం, మాకు ఇస్తారా అంటే 50 rupees ఇవ్వండి ఇస్తామన్నారు. సో 50 rupees కట్ అయితే ఇది తీసుకు తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇంకా షానుని మేబీ ఈ ఇయర్ స్కూల్ మార్చేద్దామని అనుకుంటున్నాం కదా, మళ్ళీ ఇంకా స్కూల్లో చదివేది ఉండదు, మనకి ఇలాంటి ఈవెంట్స్కి సంబంధించి ఫొటోస్ కావాలన్నా తర్వాత దొరకదని తీసుకున్నాను. సో షాను ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసింది అనేది చిన్న క్లిప్ పెడుతున్నాను చూడండి. ఈ స్పీచ్ చెప్పినప్పుడు తీసిన ఫోటో అయితే అదండి. ఇక్కడైతే కంప్లీట్గా స్పీచ్ మొత్తం పెట్టలేదు, కొంచెమే పెట్టాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ చేశాను, ఆ వ్లాగ్ అయితే పెట్టానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. షాను మను ఇద్దరు అయితే స్పీచ్ చెప్పారు, చాలా బాగా చెప్పారండి. మా షాను మనుకి అయితే ఇలా స్టేజ్ ఎక్కి పాటలు పాడడము లేదా స్పీచ్లు చెప్పడము, డ్యాన్స్ వేయడం చాలా ఇష్టము. పిల్లల్లో స్టేజ్ ఫియర్ని ఎలా పోగొట్టాలి ఏంటన్నది నేను ఈరోజు 5 PMకి షార్ట్ పెడతాను, ఎవరైనా చూడకపోతే చూడండి అది. ఇంకా ఇదిగో ఇదైతే కంప్లీట్ పిక్ అండి. మా షానుతో పాటు ఆ రోజు ఇంకా చేస్తారు కదా భగత్ సింగ్ అని, అంబేద్కర్ అని, గాంధీ అని ఇలా చేసిన వాళ్ళందరినీ గ్రూప్ ఫోటో తీశారు. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటన్నది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బై బై.